సరిగ్గా వారం క్రితం నేను చూసిన వీడియో సార్ అది. నేను మామూలుగా సోషల్ మీడియాలో ఆ వీడియో చూశాను. ఈరోజు ఆ చిరునవ్వు లేదు. కారణం టీడీపీ సోషల్ మీడియా. నాకు జగనన్న ఇల్లు ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు, సంక్షేమ పథకాలు అందాయని చెప్పినందుకు వెంటాడి వెంటాడి కుటుంబాన్ని సైతం వీధిలోకి లాగి చివరకు ఆమె ఆత్మహత్యకు పాల్పడేంత వరకు ఆమెను వెంటాడారు. ఏంటి సార్ ఇది? టీడీపీ సోషల్ మీడియా ఇంత వికృత రూపం దాల్చింది. ఈశ్వర్, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక, ఆంధ్ర వచ్చాక ఆంధ్రలో కొత్త కొత్త బూతులు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు. ఫస్ట్ సైకో 2019లో సైకో. ఎవరు సైకో? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇతను ఆల్రెడీ దగ్గర దగ్గరగా 1% ఓటుతో దగ్గర దగ్గరకు వచ్చాడు. వీడు మళ్ళీ ఎలక్షన్కి వస్తే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అతన్ని ఎలా తిట్టారంటే, జగన్మోహన్ రెడ్డిని ఏ దొంగను కూడా ఏ ఉరిశిక్ష వేశాడని కూడా తిట్టలా. ఫస్ట్ సైకో సైకో సైకో. నారా చంద్రబాబు సైకో అంటాడు, వాడి కొడుకు లోకేష్ సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డిని. అది దానికేం బాధపట్టలా జగన్మోహన్ రెడ్డి. బాధపట్టలేదేంటి, వీడు మన సైకో అన్నా అరే నేను ఇంకేదో కొత్తది క్రియేట్ చేయాలి. మళ్ళీ కొత్తగా ఏం క్రియేట్ చేశాడంటే, చంద్రబాబు నాయుడు వాడి కొడుకు బోసడికే పబ్లిక్గా ఎవరిని? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, విజయలక్ష్మి అమ్మగారి కొడుకుని. బోసడికే అంటే ఏంటి? నేను చెబుతున్నా, ఆడవాళ్ళకి తెలియాలి. బోసడికే ఏంటంటే వేసికి పుట్టినవాడు, లంజకి పుట్టినవాడు. సారీ టు సే యూ, పబ్లిక్కి మాటలు తెలుసు, వాళ్ళకి చెప్పాలి. మీరు దాచుకోవద్దు. ఆడవాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏమవుతుంది, ఏమవుతుంది అంటే ఇది అవుతుందమ్మా. ఇలా బూతులు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని బోసడికే అనిపించాడు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు. వాడికి రాక్షసుడు పుట్టాడు. ఆ రాక్షసుడు పేరు నారా లోకేష్. వాడు కూడా బోసడికే. వీళ్ళిద్దరు నమ్మి ఇంకోడు దొంగపోతూ వాడు రే బోసడికే. ఇది పెద్ద పెద్ద గొడవ అవుతుందని తెలిసి వాళ్ళు బోసడికే అంటే తప్పేం కాదే అని మా కమ్మ మీడియా అంతా చెప్తా ఉంది. నేనంటాను బోసడికే అంటే తప్పు కదా. అప్పుడు నేను అనొచ్చా రే బోసడికే చంద్రబాబు? నేను అనొచ్చా? ఎందుకులేండి, అరే లోకేష్ బోసడికే. వాళ్ళు విద్యుత్ కోల్పోయారో లేకపోతే ఒక వాళ్లే సైకోలుగా మారారో, కానీ వాళ్ళని మళ్ళీ ఎందుకు అనడం? కాదు ఈశ్వర్, నన్ను మాట్లాడినవ్వు, నన్ను మాట్లాడకుండా ఉంచు మాకు. నన్ను మాట్లాడిస్తే ఆడపడుచులకి నేను బాగా అర్థం అవుతా. వాడు ఏమైనా తిడతాడు జగన్మోహన్ రెడ్డిని, ఆ చంద్రబాబు అనే వాడిని ఎవ్వడు ఏమనకూడదు. ఎగ్జాంపుల్ చెప్తా, నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని, ఆనెస్ట్ ఫెలో, టాలెస్ట్ ఫెలో, చాలా నిజాయితీపరుడు. అతను భారతదేశంలో ఒకే ఒక్క రాజకీయ నాయకుడిని అవినీతిపరుడు అని తిట్టాడు. ఎవరా అవినీతిపరుడు అంటే, మన మా కమ్మ నాయకుడు, మా కమ్మళ్ళు ప్రేమించే అతి ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని. నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ హై, నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హై, ఎంత వస్తే అంత పిండుకుంటాడు డబ్బులు హై అని అతను భారతదేశం గురించి, అవినీతి గురించే మాట్లాడాడు. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే చంద్రబాబు ఏం మాట్లాడారు తెలుసా ఈశ్వర్? పర్సనల్గా, ఎలా అయితే గీతాంజలిని పర్సనల్గా తిట్టి చంపారో అదే పర్సనల్గా మోడీని. ఏంటి అరే మోడీ కేడి, నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది, నా కొడుకున్నాడు, నీ కొడుకు లేదు, నీదేం బతుకురా. అరే అవినీతి అన్నానికి మోడీ గారి భార్యకి, మోడీ గారి బిడ్డకి ఏమిటి సార్ సంబంధం? ఈశ్వర్ నువ్వే చెప్పు, సంబంధం ఉందా? లేదు. నువ్వేమనాలి, నేను అవినీతి పరుడు కాదు, ప్రూవ్ చేయి, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. అలా ఎందుకంటాడు, తిందాడు కాబట్టి. అలాంటి మోడీని కూడా వ్యక్తిగతంగా తిట్టాడు అంటే మోడీ కూడా ఆత్మహత్య చేసుకోవాలి.